వసంతకుల్లా గారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సునీత గారితో కలిసి నవ సంకల్ప మేధో మదన శిబిరం ఒకటి రెండు తారీఖున జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఆరు కమిటీలు ముఖ్యమైనటువంటి ఆరు కమిటీల్ని నియమించడం జరిగింది. ఆరు కమిటీలకు సంబంధించి ఒక్కొక్క కమిటీకి సీనియర్స్గా ఉన్నటువంటి నాయకుల్ని కన్వీనర్స్గా నియమించడం, ఆ కన్వీనర్స్తో పాటు ఆ కమిటీల్లో సీనియర్ నాయకులందరికి కూడా ఒక కమిటీకి సంబంధించి దాంట్లో 25 నుంచి 27 మంది సభ్యుల్ని అంటే గ్రూప్ డిస్కషన్ దానికి సంబంధించి లోతుగా అధ్యయనం చేయడమే కాకుండా వారందరి అభిప్రాయాన్ని తీసుకొని ఆ ప్యానల్ కమిటీ మెంబర్స్ కన్వీనర్ గారు సాయంత్రం వరకు వన్ ఫుల్ డే మొత్తం కూడా దాని మీదనే ఒక కమిషన్ ఏ గ్రూప్ సంబంధించి కమిటీకి సంబంధించిన అంశంతో అదే దాని మీదనే చర్చ ఉదాహరణ సాయంత్రం దానికి ఆర్గనైజేషన్ ఉంటే ఆర్గనైజేషన్ కన్వీనర్గా ఉన్నటువంటి కొండా కృష్ణ గారితో పాటు 27 మంది సభ్యులు మాతో కలిపి వారంతా ఆరు సాయంత్రం దాకా దాని మీదనే చర్చ జరుగుతుంది. ఆర్గనైజేషన్ పార్టీకి సంబంధించి ఏ రకంగా ఎట్లా చేయాలి ఏం చేయాలి అట్లాగే పొలిటికల్గా సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కన్వీనర్గా ఉన్నారు. దాంట్లో 26 మంది సభ్యులు సీనియర్ నాయకులు అంతా కూడా అందులో చర్చిస్తారు. ఆ రోజు ఫుల్ డే చూసి వస్తున్నారు. పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ పరంగా మా ఐడియాలజీ ఏంటి, సిద్ధాంతాలు ఏంటి, ఏ రకంగా ముందు పోవాలా, మనం మనం దశ దిశ నిర్దేశం ఎట్లా అవుతుంది అంతా కూడా వాటి ఆ రోజు మొత్తం చర్చిస్తారు సార్. అట్లాగే వ్యవసాయానికి సంబంధించి జీవన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్గ కార్యదర్శి గారు కన్వీనర్గా 27 మంది సభ్యులు లోతుగా ఆరోగ్యంగా చర్చిస్తారు. యూత్కు సంబంధించి ఎంపవర్మెంట్ అంటే ఈ దేశ పాలనలో రాష్ట్ర పాలనలో యువతకి భాగస్వామ్యం ఏ రకంగా పెంచాలి, ఏ రకంగా చేయాలి, ఏ రకంగా చూపాలి. దామోదర్ రాజనరసింహ గారు కన్వీనర్గా ఉన్నారు. అట్లాగే ఎకానమీకి సంబంధించి శ్రీ బుద్ధిక శ్రీధర్ బాబు గారు శాసనసభ్యులు మాజీ మంత్రివర్గులు వారు కన్వీనర్గా 30 మంది ఎకానమీ మీద ఆలోచించారు. అలాగే ఈ కమిటీలన్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చ జరిగిన తర్వాత సోషల్ జస్టిస్ సంబంధించి శ్రీ వి హనుమంతరావు గారు కన్వీనర్గా సుదీర్ఘంగా రోజంతా దాని మీద చర్చ జరిగి ఆ కమిటీలో నిర్ణయాలు తీసుకున్నారు. సో ఈ ఆరు కమిటీల్లో నిర్ణయాలు చేసినవన్నీ కూడా 2వ తారీఖు నాడు 2 జూన్ అంటే ఈ దేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగి తెలంగాణ ప్రాంత ప్రజల ఆశలన్నింటినీ కూడా నిజం చేస్తూ సోనియా గాంధీ గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మా అందరికీ ఒక పెద్ద కానుకగా ఇచ్చినటువంటి రోజు. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు గాంధీ భవన్లో తెలంగాణ ఫార్మేషన్ డే సంబంధించి ఉత్సవాలు జరిపింది. అట్లాగే అన్ని జిల్లా కాంగ్రెస్ కార్యాలయాల్లో కూడా ప్రతి సంవత్సరం ఏ రకంగా అయితే తెలంగాణ ఫార్మేషన్ డేకి సంబంధించి సంబరాలు ఏ రకంగా చేసుకుంటాం అదే రకంగా మళ్ళీ అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా జరిపింది. ఆ కార్యక్రమం అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ప్రోగ్రామ్ కూడా ఆ రోజు తెలంగాణ సంబరాలు ఆరోగ్య దినోత్సవ సంబరాలకు సంబంధించిన డీటెయిల్ ప్రోగ్రామ్ షీట్ కూడా మీకు మీడియా జరుగుతుంది. ఆ తర్వాత 2 జూన్ సంబంధించి ఉదయాన్నే 9:30 10 to ఈ పొలిటికల్ గ్రూప్స్ ఉంటాయి.
మిగతా అనుభవాన్ని జూన్ ఫస్ట్ నాడు తీసుకున్నటువంటి మేధో మదనం ద్వారా కంపైల్ చేసినటువంటి సమాచారం ఒక రెండవ తారీఖు నాడు ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క గంట అంటే ఈ రోజులకి నవ సంకల్ప మేధో మదన శిబిర మెయిన్ కమిటీగా ఉన్నటువంటి మాకు ఆ గ్రూప్ సంబంధించినటువంటి చర్చల సారాంశాన్ని ఒక్కొక్క గ్రూప్తో ఒక గంట సమయంలో వాడు తీసుకున్న నిర్ణయాలని నేను కమిటీకి సమర్పిస్తాను. అట్లా ఆరు గ్రూపులకి ఆరు గంటలు ఏ గ్రూప్గా ఆ గ్రూప్ ఏ కమిటీగా కమిటీగా ట్రైన్ ఇచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి జిస్ట్ అంతా తీసుకుని ఫైనల్గా మేము దాన్ని కంపైల్ చేసి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో పెట్టి అంతిమంగా ఈ మేధో మదనం ద్వారా జరిగినటువంటి నిర్ణయాలన్నింటినీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా చర్చించి అప్రూవల్ తీసుకుని ఫైనల్గా సాయంత్రం టోటల్గా తీసుకున్న నిర్ణయాలని కూడా అనౌన్స్ చేయాలి. This is the total program of the Chintan Shiva. The detailed program, minute-to-minute program, kuda meeku maa convener Maheshwar Reddy garu andaru media kutunnaru pampistaru. Atlage nenu ee committee lo niyamichabadinatuvanti peddalaki naa sahacharulaki mitrulaki andariki mee dwara nenu em vyaktam chestaa unnanante ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సమావేశం శిబిరం మేధో మదన శిబిరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం దశాబ్దాలుగా పోరాటం చేసినటువంటి తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు లక్ష్యాలు నెరవేర్చడం కోసం సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ లక్ష్యాలు ఆశలు ఆకాంక్షలు నెరవేరట్లేదు కాబట్టి వాటిని నెరవేర్చడం కోసం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా సుదీర్ఘంగా చర్చించి ఈ మేధో మదన చిత్ర శిబిరంలో చర్చించి వాటిని అమలు చేసే ప్రక్రియని ఆ లక్ష్యాన్ని ఆకాంక్షలను అమలు చేయడానికి కావలసిన అధికారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అందుకొని దాన్ని అమలు చేయడం కోసం కావలసిన ఎజెండా మేము పాల్గొనడం కూడా ఈ మేధో మదన సదస్సు ద్వారా నిర్ణయాలు చేసి అమలు అనౌన్స్ చేయడం. సో తప్పనిసరిగా దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మనం వేసేటువంటి ఈ రోడ్ మ్యాప్ రేపు 1-2 తారీఖులు తీసుకునే నిర్ణయాలు పెద్ద ఎత్తున ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి సభ్యుడు ప్రతి నాయకుడు కూడా సీరియస్గా దీని మీద దృష్టి సారించి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాల్ని మీకు మిమ్మల్ని నియమించిన ఈ కమిటీల్లో సంపూర్ణంగా వివరించవలసిందిగా ఎటువంటి భేషధాలు లేకుండా అరమరికలు లేకుండా ఎటువంటి ఇన్హిబిషన్స్ లేకుండా స్పష్టంగా ఆ కమిటీల్లో వివరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. అది ఎకానమీ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు, సోషల్ జస్టిస్ కావచ్చు, యూత్ కావచ్చు, వీటన్నింటిలో కూడా మీరు నాలుగు కోడల మధ్య జరిగేటువంటి ఈ చింతన మేధో మదన నిర్భయంగా స్పష్టంగా మీ ఆలోచన విధానం చెప్పవలసింది. ఒకవేళ ఎవరైనా వేర్వేరు కమిటీల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక కమిటీకి కూడా ఏమన్నా సలహాలు సూచనలు ఇవ్వాలంటే మీకు ఆ కమిటీలో పాల్గొనడానికి అవకాశం ఉంది. రాతపూర్వకంగా మీ సలహాలు సూచనలు ఉంటే ఆ కమిటీకి రాసి పంపించవచ్చు. సభ్యులు ఏదైనా మాట్లాడడానికి అవకాశం లేకపోయినా మాట్లాడుకోవడానికి ఇబ్బంది ఉండాలి కానీ మీరు రాతపూర్వకంగా కూడా రాసి ఆ కమిటీకి మీ సలహాలు సూచన దయచేసి ఈ కంపెనీలకు సంబంధించిన నాయకులు మొత్తం లిస్ట్ అంతా కూడా మా కన్వీనర్ గారు రిలీజ్ చేస్తారు. వారు మీ అందరూ కూడా వాటి వాటన్నిటి కూడా ప్రాచుర్యవలసింది కోరుతూ మీడియా మిత్రులకు కూడా మేము చెప్తాం. మీడియా కూడా రాష్ట్ర ఆవిర్భావంలో ప్రధాన భూమిక పోషించింది. తెలంగాణ సంబంధించినటువంటి రాష్ట్ర ఏర్పాటు మీడియా యాజమాన్యాలు కానీ లేదా మీడియాలో పనిచేసినటువంటి రిపోర్టర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రధాన భూమిక పోషించారు. అంతటి ప్రధాన భూమిక పోషించినటువంటి మీరందరూ కూడా మీ ఆలోచన నిజం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినటువంటి సందర్భం
ఇచ్చిన లక్ష్యాలు నెరవేరట్లేదు కాబట్టి ఆ లక్ష్యాలు నెరవేర్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందు కేసీఆర్ నెరవేర్చడం కోసం చేసేటువంటి ప్రయత్నానికి మీరు కూడా పెద్ద ఎత్తున విరివిగా ప్రాచుర్యాన్ని కల్పించి మీకు సలహాలు సూచనలు కూడా మీరు చెప్పవలసింది చెప్పేస్తూ సెలవు. జయ్ హింద్.